వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ ఇదో పెద్ద మహమ్మారి, చాలా మందిని వేధిస్తుంది ఈ సమస్య. క్యాన్సర్ కణాలు శరీరంలో వృద్ధి చెందకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? న్యాచురల్ వేస్ ఏమున్నాయి? ఇక అంతేకాకుండా క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు కూడా, సో న్యాచురల్ వేస్లో దీన్ని తగ్గించుకోవడం ఎలాగా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు. గురుగా నమస్కారం. గురుజీ, క్యాన్సర్ గురించి ఎన్ని ఎపిసోడ్స్ చేసినా కానీ ఇంకా కాల్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా అడుగుతూనే ఉంటారు డౌట్స్. సో అసలు క్యాన్సర్ కణాలే వృద్ధి చెందకూడదు శరీరంలో, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని కొందరు. సో క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, ఎటువంటి జ్యూసెస్ అనేవి, వెజిటబుల్ జ్యూసెస్ అనేవి తీసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలని అడుగుతున్నారు, ఏం చెప్తారు గురువు గారు? ఇది అంటే మన శరీరం ప్రాణశక్తితో నడుస్తున్నటువంటి ఒక ఇంజన్గా, ఒక పరికరంగా భావిస్తాం. ఈ ఎనర్జీ అంటే ఈ ప్రాణ ఏదైతే ఉందో, వైటాలిటీ, ఇది కలుషితం అయినప్పుడు మనం క్యాన్సర్గా భావిస్తాం. క్యాన్సర్తో ఉన్న వ్యక్తి శరీరం అంటే భౌతిక దేహం పైన ఉండేటువంటి ఎనర్జీ బాడీ నల్లగా డట్టిగా ఉంటుంది, జిగట జిగటగా. మీరు ఆర్ఆన్ టచ్ చేస్తే, అంటే ఆర్ఆన్ స్కాన్ చేసి చూసి, స్కానింగ్ అనేవి ఉంటాయి, అవి చూస్తే జిగురుగా జిగటగా పట్టేసుకుంటాయి. అంటే స్కిన్ గురించి, స్కిన్ పైన మన కంటికి కనిపించేటువంటి శక్తి శరీరం. ఇప్పుడు మీరు నాకు కనిపిస్తున్నారు, మీ చెవులు పింకిష్గా ఉన్నాయి, జుట్టు బ్లాక్గా ఉంది, మీ చుట్టూ ఇది మీ భౌతిక దేహం. దీనిపైన ఒక 6 ఇంచెస్ పైన ఒక ఎనర్జీ ప్రొటెక్షన్ ఉంటుంది, అది బ్రైట్గా ఉండాలి, వైట్గా ఉండాలి. అది మలినమైపోయి ఉంటుంది సహజంగా. మీ ఇది ఎప్పుడైతే మలినం అయిపోయిందో, ఆటోమేటిక్గా మీ ఫిజికల్ బాడీ కూడా కాంతిహీనంగా కనిపిస్తుంది, గ్లో ఉండదు. అంటే చూడండి, మీరు స్వామీజీలు ఆశ్రమాల్లో ఉండేరు, వీళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, బాబాలు అలాంటి వాళ్ళు, వాళ్ళ చర్మం చాలా గ్లోగా ఉంటుంది. అంటే వాళ్ళ ఆరా చాలా బ్రైట్గా ఉంది, బాగుంది అని అర్థం. అంటే వాళ్ళకు కూడా ఎక్కడైనా అనారోగ్యాలు ఉంటే పర్టికులర్ ఆ ప్రాంతంలో, ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు కేవలం గుండె దగ్గర మాత్రమే ఆర అంత బ్రైట్గా ఉండి, గుండె దగ్గరకు చిన్న డాట్ ఉండడం, సొట్టపడటం ఇలాంటివి ఉంటాయి షీల్డ్ మీద, భౌతిక ఫిజికల్ ఎనర్జీ బాడీ మీద. అంటే మన శరీరంలో ఎనర్జీ డిప్లేషన్ అన్న అవుతుంది, లేకపోతే కంజెషన్ అధికంగా ఎక్కువైపోయడం కారణాలు అవుతాయి ఒక్కొక్క ప్రాంతంలో. ఇక్కడ ప్రధానంగా శక్తి శరీరం క్షీణించిపోయి ఉంటుంది, ఎవరికి క్యాన్సర్తో అయితే బాధపడుతున్నారో వాళ్ళకి ఎనర్జీ అస్సలు ఉండవు. కానీ పర్టికులర్ ఆర్గాన్స్లో హై ఎనర్జీ స్టాగ్నెట్ అయిపోయి చిక్కబడిపోయి ఉంటుంది, రెడ్ ప్రాణ విపరీతంగా వాళ్ళ శరీరం అంతా కూడా ఎర్రగా కందిపోయి ఉంటుంది. ఎందుకంటే మూలాధారం అతిగా యాక్టివ్ అయిపోయి, లోయర్ చక్రస్ అన్నీ కూడా చిన్నగా ఉండాలి, హయ్యర్ చక్రస్ అన్నీ కూడా పెద్దగా ఉండాలి. మూలాధారం 4 ఇంచులు, స్వాధిష్టానం 6 ఇంచులు, మణిపూర్వకం 8 ఇంచులు, ఇలా పైకి వెళ్ళే కొద్ది సహస్రం చాలా పెద్దగా ఉండి ఒక కోన్ షేప్లో, అంటే మనం పిరమిడ్ ఇలా చూస్తాం, మనిషి చక్రాల ఎనర్జీస్ ఇలా ఉంటాయి. ఇదంతా ఎవరికి తెలుస్తుంది గురుజీ? సాధన చేసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి. సన్ ప్రాణ అంటే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతి శక్తిని స్వీకరించి జీవితాన్ని నడిపించుకోవాలి అనుకునే వాళ్ళకి తెలుస్తుంది. అంటే మీ దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వస్తే ఇలాంటివన్నీ చెక్ చేస్తారా? కంపల్సరీ ఎనర్జీ బాడీని స్కాన్ చేస్తాం, అలాగే చక్రాలు డిప్లేషన్ అయి ఉన్నాయా, కంజెషన్ అయి ఉన్నాయా, ఎనర్జీ ఎక్కువైపోయిందా, తక్కువైపోయిందా, వీళ్ళలో ఏ ఆర్గాన్కి క్యాన్సర్ ఉంది, అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఇదంతా కూడా ఎనర్జీ మీదే పనిచేస్తుంది. మనం భౌతిక దేహాలకి కాదు ట్రీట్మెంట్ చేయాల్సింది, అంటే మన మానసికమైనటువంటి పరిస్థితులు, భావోద్వేగాలు శరీరాన్ని పాడు చేస్తాయి. ఇప్పుడు మీరు, మనం శరీరాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనస్సును సరి చేస్తే ఆటోమేటిక్గా శరీరం సెట్ అయిపోతుంది. మనం ఇవి మానసిక భావోద్వేగాలలో క్యాన్సర్ అనేది భయము అనే ఒక ఎమోషన్ వల్ల వస్తుంది. అంటే నేను ఎవరికి భయపడను అని చాలామంది అనుకుంటారు, కానీ వాళ్ళకి ఇంటర్నల్గా ఇంకోటి ఏదో ఉంటుంది, ఆ ఫియర్, ఆ ఫోబియా ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయి ఉంటుంది. ఇది ఒక ప్రధానమైన ఒక కారణంగా తీసుకుంటే, మన శరీరంలో వ్యర్థాలు విసర్జింప కుదరకపోతే ఒక చోట అది లివర్లో ట్యూమర్గా ఏర్పడింది, లంగ్స్లో ఏర్పడింది, లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా సరే ఒక ట్యూమర్గా ఫామ్ అవుతుంది వ్యర్థం అది. ఇక అక్కడ నుంచి అది స్ప్రెడ్ అవటం, త్వరగా అక్కడ నుంచి ఇంకో చోటకు స్ప్రెడ్ అవటం అనేది జరుగుతుంది. అంటే కణజాల విభజన అనేది విరివిగా జరిగిపోతుంది, తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మన బాడీలో సెల్స్, వ్యాధి నిరోధక క్రియ సెల్స్ ఏవైతే అవి తక్కువైపోయి ఈ వ్యాధిని పుట్టించేవి విపరీతంగా పెరిగిపోతుంది. దీని మీద మనం ముందు ఫస్ట్ అవగాహన తెచ్చుకుని
ఇమీడియట్గా చాలా యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, ఎనర్జీ ఫుడ్స్ మీరే దృష్టి పెట్టాలి. మీరు అలాగే అనగానే ఎనర్జీ ఫుడ్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఆపేసి ఫ్యాట్స్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. అసలు శరీర వ్యవస్థలో డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు మళ్ళీ అవును, కొందరైతే నాన్ వెజ్ తినాలని చెప్తూ ఉంటారు. పచ్చి అంటే ఇక వాళ్ళని జీవితంలో ఎవరో బాగు చేయలేరు. నా మాంసాహారం ప్రోటీన్ ఫుడ్ అయ్యి ఇచ్చేస్తే క్యాన్సర్ అనేది వాళ్ళని చాలా దిగజారు చేస్తూ ఉంటుంది. అసలు వాళ్ళ సిస్టమ్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయి ఉంటాయి, వాళ్ళకి అరుగుదల అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల ఇవన్నీ ఈ చెత్త తినడం వల్ల వచ్చినప్పుడు మళ్ళీ ఈ చెత్తనే మళ్ళీ పంపించడం వల్ల స్టాన్ తగ్గిపోతుంది. అవును, వాళ్ళకి కావాలి ఎనర్జీ, ఎనర్జీ కావాలి. ఎనర్జీని తయారు చేసుకోవడానికి ముడి సరుకు ఇస్తున్నారు మీరు. మనం డైరెక్ట్గా ఎనర్జీ ఎక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సన్ నుంచి వస్తుంది, అందుకని విటమిన్ డి. మీరు పొద్దుటే సూర్యోదయంలో హ్యాపీగా సూర్యుడికి ఎదురుకుండా కూర్చోండి, సన్ ప్రాణాన్ని తీసుకోండి, మీకు హీల్ అవుతారు. లేదు శుభ్రంగా ఉప్పు నీళ్ళలో సోక్ చేస్తే క్లెన్స్ అవుతుంది. ఎనర్జెటిక్ ఫుడ్స్ చాలా రకాలు ఉన్నాయి మనకి ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్. ఫ్రూట్స్, రా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఎనర్జీ. అంతే తప్ప మీరు క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ కూడా మాంసాహారం వాడకూడదు, ప్రోటీన్ హై ఉండే ఫుడ్స్ ఇవ్వకూడదు. కొన్ని డైట్స్ ఉన్నాయి గురుజీ, చాలా అంటే ఇలాంటి నాన్ వెజ్లు పెడతారు, దాంట్లో సో రకరకాల రైస్లు పెడతారు, దానివల్ల నిజంగా తేలికగా జీర్ణం అవ్వాలి, ఇమీడియట్గా ఎనర్జీనివ్వాలి. వాళ్ళకి కావాల్సింది ఎనర్జీ, లాస్ ఆఫ్ ఎనర్జీ. క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళకి ప్రోటీన్, హై ప్రోటీన్ మాంసకృతులు ఉన్నవి ఏవి పెట్టకూడదు. కందిపప్పును కూడా నేను అవాయిడ్ చేస్తాను. ఓకే, కందిపప్పే పనిచేయదన్నప్పుడు మీకు మాంసం ఎలా పనిచేస్తుంది? ఖచ్చితంగా అసలు జీరో నాన్ వెజ్. ఇప్పుడు క్యాన్సర్ కణాలు శరీరంలో వృద్ధి చెందకుండా ఉండాలంటే మనం ఉదయాన్నే ఉప్పునీటి స్నానం అమ్మ ఫస్ట్ చేయాల్సింది. 20 నిమిషాలు ఉప్పునీటి స్నానం చేయడం ద్వారా మీకు ఎక్కడుందో అక్కడ స్టాప్ అయిపోతుంది ఫస్ట్, ఇమీడియట్ క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇక తర్వాత సన్ బాత్, సన్ కి ఎదురకుండా విటమిన్ డి తీసుకుంటూ ప్రాణాయామం. ఒకవేళ అంటే వాళ్ళు లేచే స్థితిలో లేరు అన్నప్పుడు వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మంచి లైట్ సోర్స్ ఆఫ్ లైట్ బాగుండాలి. క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళ రూము గాలి వెలుతురు ధారాళంగా వచ్చేదై ఉండాలి. వాళ్ళ రూమ్లో పట్టిక ఉండాలి, నెగిటివ్ ఎనర్జీస్ స్ప్రెడ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పాజిటివ్ని ప్రొడ్యూస్ చేస్తుంది పట్టిక. పట్టిక ఉమ్మాని కడతాం కదా ఆలం అంటాం, పట్టిక ఉండాలి. వాళ్ళు వీలైతే ఉప్పు పట్టికని పొడి చేసి నీళ్ళలో కలిపి దాంతో స్నానం చేయించాలి ఫస్ట్ బకెట్. తర్వాత నార్మల్ వాటర్తో శుభ్రంగా సోపుతో షాంపూతో వాష్ చేయొచ్చు. అలాగే చాలా తేలికగా అరిగిపోతూ వాళ్ళకి ఇమీడియట్గా ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే ఫుడ్స్ మాత్రమే పెట్టాలి. ఈ మధ్య చాలా కేసులు చేశాను, బెండకాయలతో క్యాన్సర్ తగ్గించేసాను, థ్రోట్ క్యాన్సర్. బూడిద గుమ్మడికాయతో సస్టైన్ అయిన వాళ్ళు, క్యూర్ అయిపోయిన వాళ్ళు కూడా. అవును, బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. హై కాస్మిక్ ఎనర్జీ బూడిద గుమ్మడికాయ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బాడీలో ఉండే క్యాన్సర్ సెల్స్ ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ చేస్తుంది. వీటితో మాత్రమే మీరు సర్వైవల్ అవ్వగలరు, ఆ సమస్యని క్యూర్ చేసుకోగలరు. పొర్రపాటును కూడా మాంసాహారం జోలికి వెళ్ళారా మిమ్మల్ని బ్రతికించడం ఎవరు వల్లాక, అసలు మాంసాహారం జోలికి వెళ్ళదు, ప్రోటీన్ జోలికి అసలు. ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు సాత్విక ఆహారం తీసుకుంటూ తక్కువ ఆహారం, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, ఎంత తక్కువ ఆహారాన్ని ఇస్తారో అంత త్వరగా అందులోంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎనర్జీ ఫుడ్స్ మాత్రం మీరు విరివిగా తీసుకుంటూ ఉండాలి. మనకు అందులో ఎనర్జీని ఇవ్వటానికి జిన్సింగ్ అని చెప్పేసి అని అశ్వగంధ చూర్ణం ఆయుర్వేదంలో దొరుకుతుంది. హోమియోలోకి వెళ్తే ఇదే జెన్సింగ్ ఇస్తారు, ఎనర్జీ మీలో ఉండే కెపాసిటీని 30 టైమ్స్ పెంచేస్తుంది, బ్రతకాలి అనే ఇదిని. అలాగే మీ బాడీలో ఉండే సెల్స్ కి ఎనర్జీని చాలా అద్భుతంగా ఇస్తుంది జెన్సింగ్. రెగ్యులర్ గా వాడేసుకోవచ్చు, మీకు 30 పొటెన్షియల్ 200 పొటెన్షియల్లో జెన్సింగ్ దొరుకుతుంది. అలాగే అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది, ఈ పాలల్లో కలుపుకుని తాగొచ్చు. నైట్ డేలో పల్చటి మజ్జిగ మిరియాల పొడి ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ చేస్తుంది, వాము ఎసిడిటీని తగ్గిస్తుంది. వాము మిరియాల పొడిని సైంధవ లవణం కానీ లేకపోతే బ్లాక్ సాల్ట్ నల్లుప్పుని మజ్జిగలో కలుపుకుని కొంచెం కొత్తిమీర కరివేపాకులు అంటూ వేసుకుని ఎక్కువగా మీరు లిక్విడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటే చాలా త్వరగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు పాపం కీమోథెరపీలు అవి చేయించుకుంటూ డ్రై అయిపోయి ఉంటారు, డిహైడ్రేట్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి బెండకాయ సోక్ చేసినటువంటి వాటర్, నైట్ నానబెట్టినటువంటి బెండకాయ నీళ్లు ఆ జిగురుగా ఉంటుంది, దాన్ని తీసుకోవడం ద్వారా కూడా డిహైడ్రేట్ బాడీ నార్మల్ అవుతుంది. వాళ్ళ శరీరం విపరీతమైనటువంటి వేడి ఉంటుంది, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు అంటే భయపడొద్దమ్మా, అదేమీ కాదు, ఇబ్బంది పెట్టదు. మీరు మాత్రం దయచేసి డైట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు.
ఈ క్యాన్సర్ వస్తుందని భయం ఉన్న వాళ్ళు కానీ, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కానీ ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కానీ అడిషనల్గా ఇలాంటివి పాటిస్తే కనుక ఖచ్చితంగా ఈ క్యాన్సర్ అనేది తగ్గించుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒక ధైర్యం కూడా ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం గురువు గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.